జాగ్రత్త, వెళ్ళకల వెళ్ళకల పడతావు, ఆ పదలో ఆ పొదలో పడతావు అని చెప్తున్నాం తప్పించి, కానీ అసలు వెళ్ళొద్దే అంటాం లేదు. జాగ్రత్తగా వెళ్ళమంటున్నాం. లీగల్ సిస్టమ్స్ బాగుపడాలి అంటున్నాం, ప్రొటెక్షన్ సిస్టమ్ ఇంకా స్ట్రెంగ్థెన్ అవ్వాలి అంటున్నాం, ముందు చూసే దృక్కోణం మారాలి అంటున్నాం. అంత అది అందుకని ప్రోగ్రెస్ అవుట్లో ఉండి తీరాల్సిందే. సొసైటీ మారుతుంది, మారాల్సిందే. మీకు అంటే ఇది చెప్పచ్చు లేదు, తర్వాత ఎయిటింగ్లో మీరు తీసేయాలి తీసేయండి, కానీ కొన్ని కల్చర్స్లో న్యూడిస్ట్ మూమెంట్స్ని వచ్చినాయండి. ఆ న్యూడిస్ట్ మూమెంట్స్ రావడానికి వెనకాల కారణం ఏంటనుకుంటున్నారండి? ఒక మగవాడు లేదా సమాజం వాళ్ళ మీద చూపించిన ఒక అప్రెషన్, అణచివేత. నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి ప్రతిరోజు చెబితే ఒక ఒక స్టేజ్లో త్రిపునేని గోపిచంద్ అనుకుంటా ఆయన మెరుపుల మరకలు అనేసి నవలో ఒక అద్భుతమైన లైన్ రాస్తారు. అక్కడ ఉన్న ఒక దృశ్యం నేను ఓపెన్గా స్టే ఇక్కడ చెప్పకూడదు. అసలు రివల్యూషనరీ థాట్ ప్రాసెస్తో రాస్తాడు ఆయన. ఆయన అన్న మాటే చెప్తాను అక్కడ మీకంటే, ఇన్నాళ్ళుగాను అమ్మాయివి అమ్మాయివి ఇలాగే బట్టలు కట్టుకు ఇలాగే బట్టలు కట్టుకో అంటే అసలు నాకు ఒళ్ళు మండుతోంది, ఈ బట్టలు ఇప్పేస్తే బాగుంటుందని అనిపిస్తోంది అన్నట్టు చెప్తున్నా. పిల్లిని గదిలో పెట్టేసి బంధించి కొడితే అది ఎప్పటికైనా పులి తిరగబడుతుంది. సో అందుకని సమాజం ఇంకొకరిని అణచి, ఇది ఎవరికైనా వర్తిస్తాను మాత్రం చెప్తాను నేను, నాట్ ఓన్లీ ఉమెన్ ఆర్ మెన్, ఎవరైనా సరే బలవంతులు దుర్బల జాతిని బానిసలు చేయకూడదు, అంతే. ఎవరైనా అంతే. ఇక్కడ మన ఇద్దరు ఇక్కడ కూర్చున్నాం, అక్కడ ఎవరో ఒక ఆఫీస్ బాయ్ ఉంటే ఆఫీస్ బాయ్ ఏదైనా తప్పు చేస్తాను లేదా ఇంకోటి చేస్తాను, అతన్ని మనం మాట తీరులో మంద్రంగా చెప్పాలి తప్పించి, శృతిమెత్తగానే చెప్పాలి తప్పించి, లేదా విషయం చెప్పాలి తప్పించి, వ్యక్తిగతంగా అతన్ని విమర్శించడానికి హీనపరచడానికి మనకు హక్కు లేదు. ఒక వ్యక్తి ఇంకొక హక్కు లేదు. ఆ మాటకు వస్తే మన దగ్గర మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఎవడు ఏది పడితే ఎలా పడితే కామెంట్ చేసే హక్కు నిజానికి లేదు. సెల్ ఫోన్ చేతిలో ఉంది కదా అని చెప్పి నన్ను కామెంట్ చేసే హక్కు నిజానికి లేదు. చేస్తే చేయదు వేరే విషయం. ఇలా మాట్లాడడానికి నాకు ఎంత చదువు ఉండాలి, ఎన్ని పుస్తకాలు చదువుకున్నాను నేను, ఆంథ్రోపాలజీ చదువుకున్నాను, సోషియాలజీ చదివాను, ఫిలాసఫీ చదివాను, సైకాలజీ చదివాను నేను, అమెరికన్ రెవల్యూషన్, ఫ్రెంచ్ రెవల్యూషన్, రష్యన్ రెవల్యూషన్, చైనీస్ రెవల్యూషన్ గురించి గంటో పాఠంగా చెప్పగలను, ఎకనామిక్స్ మాట్లాడగలను, పాలిటీ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ అనేది చెప్పగలను, ఎందు ఉంది కాబట్టి, దాని అంతటిని అర్థం చేసుకున్నాను కాబట్టి, సమాజాన్ని చదివాను కాబట్టి, నాలుగు మంచి మాటలని అందంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. నీ మనోభావాలు నీకేదో అయిపోతే కనుక నువ్వు అంటే ఎలా అవుతుంది? అది డిబేట్కి రా, చర్చకు రాక రావాలంటే. సో ఎవరో ఏదో అంటారు కదా, జస్ట్ అవుట్ ఆఫ్ విషయం చెప్తున్నాను. ఇలా ఆలోచించగలగాలి. ఎదుటి వ్యక్తిని విమర్శించడం అంత ఈజీ పని ఇంకోటి లేదు, కానీ విమర్శించడానికి నాకు ఏ అర్హత ఉందని క్వశ్చన్ చేసుకోగలగడం చాలా గొప్ప విషయం. ట్రూ, నేను ఎప్పుడు అదే అనుకుంటాను. అందుకని మీరు ఎప్పుడైనా గమనించండి, నన్ను కూడా అసలు ఒకరు ఎవరు ఇంటర్వ్యూలు అడిగారు, మీరు కాంట్రవర్షియల్ మాట్లాడడానికి భయపడతారండి అని. విధానం ఏదో నేను పేరు ఏం లేదు, యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంతే. అంటే పేర్లు మాట్లాడను కదా, నేను ఇంత 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 డిస్కషన్లో ఆర్జీవీ పేరు ఎందుకు నేను అప్పుడప్పుడు మాట్లాడతాను అంటే, ఆయనతో నాకు వ్యక్తిగత అనుభవం ఉంది, నేను ఈ విషయాలన్నీ ఆయనతో కూడా వ్యక్తిగతంగా మాట్లాడుతూనే ఉంటాను రోజు, అందుకు నాకు ఏమీ ముందు వెనక లేవు. మిగతా వాళ్ళు తన పరిచయం లేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడడానికి నాకు హక్కు లేదంటాను నేను, కానీ విషయాన్ని చెప్పడానికి మాత్రం తప్పేం లేదు. కాంట్రవర్సీ ఎందుకు మాట్లాడను, వాట్ ఇస్ ద రీజన్ అంటే, నేను కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను కంటెంట్ అనేది నిప్పు లాంటిది, కాంట్రవర్సీని దాని మీద ఉండే ఒక ఏమంటే చెద లాంటిది, ఇది అంటాం కదా నివ్వురు లాంటిది, అందులో నివ్వురు లోపల ఉన్న నిప్పు కనిపించకుండా పోకూడదు అని చెప్పి ఐ వాంట్ టు గివ్ ప్యూర్ కంటెంట్ చాలా అన్నమాట. సార్, మీకు ఐఏఎస్ అకాడమీ ఉంది కాబట్టి అడుగుతున్నాను, తప్పుగా అనుకోవద్దు, నాకు ఇష్టం లేకపోతే నేను ఎడిట్ చేసేసుకుంటాను. చెప్పండి. జనరల్గా ఆస్పిరెంట్స్ ఒక ప్రిలిమ్స్ నుంచి ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ మెంటరింగ్ ఇవన్నీ కూడా ఒకళ్ళ దగ్గర ఇప్పుడు చేయట్లేదు, చేయలేరు కూడా. మేబీ ఎక్కడో ఒక చోట వాళ్ళకి ఏది ల్యాగ్ అనిపించో, వీళ్ళు కరెక్ట్ కాదు ఈ సబ్జెక్ట్కి, ఇంకొక సబ్జెక్ట్కి వాళ్ళు కరెక్ట్ అనే ఈ ప్రాసెస్లో ఇద్దరు ముగ్గురు దగ్గరకు కూడా వాళ్ళు కోచింగ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. మేబీ వాళ్ళు ప్రిలిమ్స్కి ఒక చోట తీసుకోవచ్చు, మెయిన్స్కి ఒకటి తీసుకోవచ్చు, మెంటరింగ్ ఇంకో చోట తీసుకోవచ్చు, ఇంటర్వ్యూకి ఇంకొకళ్ళ దగ్గరికి వాళ్ళు సాటిస్ఫై వెళ్ళచ్చు. అన్ని విషయాల్లోనూ ఒకే ఇన్స్టిట్యూట్ ఒకే మెంటరు వాళ్ళని సాటిస్ఫై చేయగలిగే పరిస్థితి ఇప్పుడు మనకు లేదు. లేదు. సో ఒక ఏమంటారు, మాక్ ఇంటర్వ్యూకి వెళ్ళిన పెడితే గనక, మాక్ ఇంటర్వ్యూ మా దగ్గర ఉన్నారు, మాక్ ఇంటర్వ్యూకి మాత్రమే వచ్చాడు ఈ స్టూడెంట్ అని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవట్లా, ఇతను మా స్టూడెంటు అంటున్నారు. అలాగా 10 మంది క్లెయిమ్ చేసుకుంటున్నారు ఆ స్టూడెంట్ని. యూపీఎస్సీ ఆస్పిరెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర కోచింగ్ తీసుకుని ఆ అబ్బాయి గనక అచీవ్ చేస్తే, యూపీఎస్సీ క్రాక్ చేస్తే 10 మంది క్లెయిమ్ చేసుకుంటున్నారు. జనాలకు అర్థం కాక
ఫస్ట్ కమ్ ఫస్ట్ యాడ్ ఎవరిది వస్తుందో వీళ్ళు మా స్టూడెంట్ అనగానే జనాలు అడిగి వెళ్ళిపోవడం. సో ఒక స్టూడెంట్ని 10 మంది క్లెయిమ్ చేసుకోవడం అనేది ఎంతవరకు సబబు? సో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఈ అకాడమీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఈ ఏమంటారు ఆర్థిక పరమైన అంశాలు ఎక్కువగా కనపడడం అనేది ఎంతవరకు మంచిది అంటారు? యాక్చువల్గా ఇక్కడ ఇతరులు ఎలా చేస్తున్నారు అనేది ఆల్రెడీ మీరు చెప్పేశారు కాబట్టి, రైట్, వాడు చేస్తుంది రైటో రాంగో అనే దాని మీద నేను కామెంట్ చేయను. రైట్, నేనే అదే ఫీల్డ్లో ఉండడం వల్ల నేనేం చేస్తానో చెప్తాను చెప్పగలను. తర్వాత మీరు అన్న వాటిలో ర్యాంకర్లను చూసి జాయిన్ అయ్యే స్టూడెంట్స్ లేరండి, ఇప్పుడు లేరు. ఇప్పుడు లేరు. ఇప్పుడు అంటే వాళ్ళకు కూడా కొంత కొద్దో గొప్ప జ్ఞానం వచ్చి, అరే బాబు ఇవన్నీ కమర్షియల్ యాక్టివిటీస్, దీన్ని చూసి మనం నమ్మడానికి లేదు, నిజంగా క్యాండిడేట్ ఎక్కడ చదువుకున్నాడో ఎవరి దగ్గర ప్రిపేర్ అయ్యారో వాడి మాటను మనం నమ్మచ్చేమో కొంతవరకు అనే స్టేజ్కి వచ్చారు ఇప్పుడు. అవును. ఇప్పుడు యాక్చువల్గా కొన్ని నగ్న సత్యాలు చెప్తాను. ర్యాంకర్లని ఎవ్వరూ తయారు చేయలేరు, ర్యాంక్ని ఎవరూ ఇవ్వలేరు. ఒక కోచింగ్ సెంటర్లో క్లాస్ రూమ్లో 100 మంది కూర్చుంటే అందులో ఒకరికి ర్యాంక్ వచ్చింది అని కనుక ఆ కోచింగ్ సెంటర్ కనుక చెబితే మిగతా 99 మందికి ఎందుకు ఇవ్వలేకపోయావు అనేది క్వశ్చన్ వస్తుంది. అదే అడిగేవాడు ఉన్నాడు, పక్కన పెడదాం. ఈ ఒక అబ్బాయిని పక్కకు పిలిచి రహస్యంగా ఏదైనా మంత్రోపదేశం చేసావా, మెటీరియల్ ఇచ్చావా, లేదా ఈ ఒక అబ్బాయి నీకు ఫీజు కట్టాడా, ఇతని దగ్గర అదనంగా ఫీజు తీసుకున్నావా? ఈ అన్ని ప్రశ్నలకి సమాధానం లేవు.